హైదరాబాద్ శివారు ప్రాంతాలు డ్రగ్స్ కు అడ్డాగా మారుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, కార్పొరేట్ కాలేజ్ విద్యార్థులు రేవ్ పార్టీలు టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. నగరంలో 5 రోజుల్లో 3 ముఠాలు చిక్కాయి. తాజాగా బాచపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓవర్ టు రాధాకృష్ణ. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, కార్పొరేట్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులనే టార్గెట్గా చేసుకుంటూ నగరంలో డ్రగ్స్ ముఠాలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. వరుసగా 5 రోజుల్లోనే 3 డ్రగ్స్ ముఠాలు చిక్కడం తీవ్ర కలకలం సృష్టిస్తున్న పరిస్థితి. నిన్న బాచపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడిఐ బుల్లారంలో కూడా ఒక డ్రగ్ ముఠా దొరికింది. ప్రస్తుతం మనం బాచపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ డ్రగ్సే, ఈ డ్రమ్స్ మొత్తం కూడా 3 డ్రగ్స్కు సంబంధించినవి. ఇవి ప్రధానంగా ఇందులో బెంజిల్ సల్ఫైడ్ ఒకటి, అలాగే పాస్పరస్ పెంటాసల్ఫైడ్ పౌడర్. ఈ రెండింటిని కూడా నిన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఐడిఐ బొల్లారంలోని గోదాంలో రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. నిజాం అనే యువకుడు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం గండెగూడెం అనే ఒక గ్రామానికి చెందినవాడు. ఇతను గత కొద్ది రోజులుగా చాలా ఖాళీగా తిరుగుతున్నాడు. అతనితో పాటు మరొక 2 సతీష్, బషీర్ అని 3 కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డాడు. వాళ్ళు ఈ డ్రగ్స్ ద్వారా వీళ్ళు నగరంలో చాలా ప్రాంతాలకు వీటిని తరలిస్తూ వస్తున్నారు. ఈ డ్రగ్ ద్వారానే ఆల్ఫ్రాజోమ్ అనే ఒక డ్రగ్ను కూడా తయారు చేశారు. ఈ ఆల్ఫ్రాజోమ్ డ్రగ్ని నగరంలో చాలా ప్రాంతాల్లో వినియోగిస్తారు. వాటిని వీళ్ళు 3 కలిసి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే AP09BP2430 నెంబర్ గల టాటా సఫారీలో నిన్న ఐడిఐ బొల్లారం గోదాం నుండి ఈ వెహికల్ బయటికి రావడం జరిగింది. ఈ డ్రగ్ తయారు చేస్తున్నారు అని చెప్పి పక్కా సమాచారం అందుకున్న బాచపల్లి పోలీసులు నిన్న ఆ గోదాంపైకి రైడ్ చేసినప్పుడు గోదాంలోంచి ఈ వెహికల్ బయటికి వస్తుంది. వెంటనే పోలీసులు చేసి ఈ వెహికల్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఈ వెహికల్లో డ్రగ్ను కూడా గుర్తించడం జరిగింది. సుమారు 30 లీటర్లకు పైగా కూడా బెంజిల్ సల్ఫైడ్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ గోదాంలో రైడ్ చేయడం జరిగింది. గోదాంలో రైడ్ చేసినప్పుడు కూడా సుమారు 200 లీటర్ల బెంజిన్ సల్ఫైడ్తో పాటు 400 కిలోల పాస్పరస్ పెంటాసల్ఫైడ్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రెండింటికి మరొక 2 డ్రగ్లను యాడ్ చేసి ఆల్ఫ్రాజోమ్ అనేది ఒక దాన్ని తయారు చేశారు. దీన్ని ఎక్కువగా కళ్ళులో వీటిని వినియోగిస్తుంటారు. ఈ ఆల్ఫ్రాజోమ్ డ్రగ్ని మత్తు కోసం ఉపయోగిస్తారు. చాలా తక్కువ మోతాదులోనే వాటిని వినియోగించడం ద్వారా చాలా మంది ఈ కళ్ళు తాగు ఈ మత్తులో తూగుతుంటారు. రోడ్ల మీద పడిపోతున్న దృశ్యాలు చాలా మనం చూస్తూనే ఉంటాం. ఆ ఆల్ఫ్రాజోమ్ డ్రగ్ను ఎక్కువగా ఈ రెండింటితో పాటు మరొక 2 డ్రగ్స్ని కలిపి ఆల్ఫ్రాజోమ్ను తయారు చేస్తుంటారు. వీటిని ఇటు రేవు పార్టీలతో పాటు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, అలాగే కార్పొరేట్ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులకు ఈ డ్రగ్స్ ముఠాలు వరుసగా సరఫరా చేస్తున్నాయి. 2 రోజుల క్రితమే మల్కాజ్గిరి ఎక్సైజ్ పోలీసులు కూడా 2 ముఠాలని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 3 కూడా విద్యార్థులుగానే పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో కూడా MDMA డ్రగ్తో పాటు LSDకి సంబంధించిన డ్రగ్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా వరుసగా 5 రోజుల్లోనే 3 ముఠాలు నగరంలో చిక్కడం కొంత సంచలనం సృష్టిస్తుంది. విద్యార్థులను ప్రధానంగా టార్గెట్ చేసుకోవడంతో పాటు రేవు పార్టీల్లో వీటిని సరఫరా చేసేందుకే ఈ డ్రగ్ ముఠాలు శివారు ప్రాంతాలను అడ్డగా చేసుకుని వరుసగా చెలరేగుతున్న పరిస్థితి ఉంది. పక్కా సమాచారం అందుకుంటున్న పోలీసులు రైడ్ చేస్తున్నారు. కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో ఇలాంటి ముఠాలు అక్రమంగా కొనసాగుతున్నాయి. ఈ డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు.